బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్నారు తుమ్మల. సోనియా, రాహుల్, ప్రియాంకతో భేటీ కానున్నారు తుమ్మల. అయితే కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు తుమ్మల. అయితే పాలేరు బీఆర్ఎస్ టికెట్ రానందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కాంగ్రెస్ లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ అలానే సోనియా ప్రియాంకతో భేటీ కానున్నారు తుమ్మల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఇదే నేపథ్యంలో సాయంత్రం కాంగ్రెస్ లోకి చేరనున్నారు. అయితే పాలేరు నుండి బీఆర్ఎస్ టికెట్ రానందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాంబాబు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, ఇప్పుడు తుమ్మల సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పండుగ కపి కాంగ్రెస్ పార్టీలో కావాల్సడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన తనకు సీటు కేటాయించలేదని చెప్పి అసంతృప్తిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటు పార్టీ వీడతారనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే అటు వివిధ పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ తదితర పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి రావాల్సింది ఆహ్వానించినటువంటి సందర్భంలోనే ఇటు తుమ్మల తన కార్యకర్తలతో నియోజకవర్గంలో ఇటు తెలుసుకునే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదుపరి ఆ కార్యకర్తల ఆదిష్టం మేరకైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మరొక టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బట్టి విక్రమార్కరాజు రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇటు ఖమ్మంలో ఇప్పటికే ఒకవైపు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు తదితర నేతలందరూ కూడా చేరడంతో ఇప్పటికే బలోపేతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. మొత్తంగా అయితే ఇటు రోజు రోజుతో కాంగ్రెస్ పార్టీ ఒక ఇంత బలపడుతుందని చెప్పుకోండి. రాష్ట్రంలో ఇటు ఖమ్మం జిల్లాతో పాటుగా ఇతర నల్గొండ జిల్లా కానీ లేకపోతే వరంగల్ జిల్లా తదితర జిల్లాల కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నుంచి చేరికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా జోస్ నిండుకుంది. మరొక వైపు ఇటు తెలంగాణలో సిడబ్ల్యూసీ సమావేశాలు చాలా రోజులకు అంటే ఏపీ ఉమ్మడి ఏపీ గా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారి తిరుపతిలో నిర్వహించినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో మొదటిసారిగా ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇటు తెలంగాణ పిసిసి తన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లీనరీ సమావేశాలు మాత్రమే జరిగినాయి. కానీ ఇప్పుడు ఏఐసిసి నేతలను ఒప్పించి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడంతో రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపేతం చేసుకోవడం కొరకు అదేవిధంగా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అయితే కొంత లాభాన్ని చేకూర్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరొకవైపు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో 84 మంది సిడబ్ల్యూసీ మెంబర్లు మొత్తం కూడా ఇక్కడ వార్తా పట్టుగా వివిధ పిసిసి అధ్యక్షులు అదేవిధంగా సిఎల్పి నేతలు రెండో రోజు సెషన్లో కూడా పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా ఈ మొదటి రోజు తీసుకున్నటువంటి చర్చల పైన ఈ అన్ని నిర్ణయాల పైన ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తర్వాత రేపు రెండో రోజు కూడా దీనిపైన పిసిసిలకు అదేవిధంగా సిఎల్పి నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నది. మొత్తంగా ఈ యొక్క రెండు రోజుల సిఎల్పి సిడబ్ల్యూసి సమావేశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ముఖ్యంగా ధరలు, ద్రవ్యోల్బణం, అదేవిధంగా
ఆ చైనా సరిహద్దు సంబంధించినటువంటి వివాదం అదే విధంగా దాంతో పాటుగా ఇటు ఆ ధరల పెరుగుదల నిత్యావసర ధరలతో పాటుగా ఇటు ఆ ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఆ జమిలీ ఎన్నికలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఎన్డీఏకు ఆ కూటమిని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమితో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో పాలేరు రాంబాబు అయితే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా లేఖను కూడా కేసీఆర్ కు పంపించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని తృప్తి పరిచేందుకు గానీ ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అలాంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతలకు అంటే గత కొన్ని రోజులుగా కూడా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి స్వయంగా వెళ్లి పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రావాల్సిందిగా ఆహ్వానించినటువంటి సందర్భంతో పాటుగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు భర్తీ విక్రమార్క అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా స్వయంగా వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి తీరేందుకైతే నిశ్చయించుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సాధారణంగా కండోకపి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీంతో ఇటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఇటు బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో స్థితి గెలుస్తుంది, కానీ ఈసారి మరింత అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచేటువంటి స్థానాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చే విధంగా ఇక తుమ్మల గాని ఆ పొంగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా భట్టి విక్రమక రేణుకా చౌదరి నేతలు కూడా ప్రయత్నం చేసినటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అందులో భాగంగా తుమ్మల చేరిక మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయితే ఉంది. దీంతో ఇప్పటికే అటు తుమ్మల పార్టీ విడుతుందని చెప్పి తెలిసినా గానీ ఇటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. స్వయంగా నేతలతో అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని చెప్పినటువంటి ధర్మలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాంబాబు.